ఎంత నీరున్నా దాహం తీరదు. పరులకు ఉపయోగం లేదన్న సముద్రుడి దాహాన్ని సిరుడు ఎలా తీర్చాడో తెలుసా? ప్రపంచం మూడు వంతులు నీటితో, ఒక వంతు భూమితో నిండి ఉంటుందన్న సంగతి తెలిసిందే. సముద్రం నీరు ఉప్పగా ఉండడంతో ఎవరికీ దాహాన్ని తీర్చలేదు. అయితే ఒకసారి సముద్రుడికి దాహం వేసింది. దీంతో తన దాహం తీర్చుకోవడానికి సూర్య భగవానుని సహాయం కోరింది. అప్పుడు సూర్య భగవానుడు ఒక ప్రణాళికతో సముద్ర దాహాన్ని తీర్చాడు. అయితే సూర్య భగవానుడు సముద్రం దాహం ఎలా తీర్చాడో తెలుసా? సూర్య భగవానుడు సముద్రుడి దాహాన్ని తీర్చినప్పుడు ఆ తర్వాత సముద్రపు నీటి మట్టం కొంచెం కూడా తగ్గలేదని, అంతేకాదు దాని ప్రకాశం తగ్గలేదని పురాణాలలో పేర్కొనబడింది. కాగా ఈ పనికి ఉపకరించిన గాలి కూడా మధురమైన సువాసనతో పరిమళించింది. ఒకానొక సమయంలో సముద్రం తన దుస్థితిని సూర్య భగవానుడికి వివరిస్తూ, నా దగ్గర అపారమైన నీటి నిల్వ ఉంది, కాని ఈ నీటితో ఒక్క పక్షి దాహం కూడా తీర్చలేనని సూర్య భగవానుడికి చెప్పింది. ప్రజా సంక్షేమానికి నీటిని ఉపయోగించుకోలేరు, దీంతో నేను చాలా బాధపడుతున్నాను. అంతేకాదు ఈ ఉప్పు నీటిని నేను ఎలా ఉపయోగకరంగా ప్రయోజనకరంగా మార్చగలను అని అడిగాడు. మీరు అనుగ్రహిస్తే దాతృత్వపు ఆనందాన్ని, కృతజ్ఞతను అనుభవిస్తాను అని అడిగాడు. సముద్రుడు దుఃఖానికి కారణం తెలుసుకున్న తరువాత సూర్య భగవానుడు తన శక్తితో సముద్రం జలరాశిలో కొంత భాగాన్ని ఆవిరి చేస్తాను అని చెప్పాడు. ఈ ఆవిరి సమూహాలు పైకి లేచి మేఘాలుగా మారుతాయి. గాలి వేగం కారణంగా మారుమూల ప్రాంతాలలో, వివిధ ప్రదేశాలలో వర్షం కురిపించడం ద్వారా భూమిని, అన్ని జీవరాశులను సంతృప్తిపరచడంలో ఈ మేఘాలు సహాయపడతాయని చెప్పాడు. సూర్య భగవానుడు సముద్రానికి ఇలా సహాయం చేశాడు. పురాణాల ప్రకారం సూర్యుడు, సముద్రుడు ప్రణాళికను ఏర్పాటు చేసిన అనంతరం దాని గురించి పవన దేవుడికి తెలియజేశాడు. వాయుదేవుడు సహకారం కోసం ప్రార్థించారు. ఈ ఉదాత్తమైన కార్యానికి సహకరించేందుకు ఆయన సంతోషంగా అంగీకరించారు. అనంతరం సూర్యుడు తీవ్రమైన వేడితో సముద్రపు నీటిని ఆవిరి చేయడం ప్రారంభించాడు. ఆవిరి కణాల నుండి ఏర్పడిన నల్లటి దట్టమైన దృగ్విషయాలను గాలి అధిక వేగంతో వేర్వేరు దిశల వైపుకు తీసుకువెళ్లడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆ మేఘాలు కరిగి చినుకులుగా వర్షం కురవడం మొదలుపెట్టాయి. వర్షానికి భూమికి చల్లబడడం మొదలుపెట్టింది. దీంతో భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు సంతోషించాయి. నీటిని దానమిచ్చిన చెరువులు, ఊటలు, చిన్న నదులు, మేఘాలు వర్షించడంతో ప్రకృతి పులకరించింది. పశు పక్షులు తమ మధురమైన స్వరాలతో సంతోషంగా సందడి చేయడం ప్రారంభించాయి. వాస్తవానికి ఇది కేవలం శబ్దం మాత్రమే కాదు, నీరుని అందించినందుకు తమ కృతజ్ఞతను చెప్పడం. కొత్తగా మొలకెత్తిన మొక్కలతో భూమి పచ్చగా మారింది. ఎండిపోయిన చెరువులు నీటితో నిండిపోయాయి. సమృద్ధిగా ఉన్న నీటి వనరులతో నదులు ఉప్పొంగడం ప్రారంభించాయి. తమ కృతజ్ఞతను తెలియజేయడానికి నదులు సముద్రంలో కలవడం కోసం వేగంగా ప్రవహించడం మొదలుపెట్టాయి. దారి పొడవునా చెరువులు, ఊటలు, చిన్న నదులు కూడా సముద్రానికి జలదానం చేసి సముద్రం చేసిన పనిని కొనియాడాయి. పెద్ద నదులు తాము ప్రవహించే ప్రాంతాల్లోని నీటిని సేకరించి సముద్రంలో కలపడానికి తీసుకువెళ్లడం ప్రారంభించాయి. సముద్రపు నీరు తగ్గలేదు. నదులు తీపి జలాల భారీ నిల్వలను మోసుకెళ్లి సాగరానికి సర్వస్వం సమర్పించాయి. తీపి నీటితో నిండిన ఆ మహాసముద్రం ఎంత సంతృప్తిని, శాంతిని పొందిందో అతను తప్ప మరెవరికి తెలుసు. ఇంత జరిగినా సముద్రపు నీటిమట్టం కొంచెం కూడా తగ్గలేదు. ప్రకాశం కూడా తగ్గకుండా సూర్య భగవానుడు చూశాడు. ఈ గొప్ప పనికి ఉపకరించిన గాలి కూడా మధురమైన సువాసనతో పరిమళించింది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.